హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రేషన్ కార్డుల వెరిఫికేషన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. పక్కాగా రేషన్ కార్డు వెరిఫికేషన్, కారు ఉందా, భూమి ఎంత ఉంది అనేది మొత్తం చెక్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్స్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్ళినట్టయితే, రాష్ట్రంలో రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో పాటు కార్డుల జారీ కోసం ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఎంఆర్ఓ, కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులంతా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించడంతో పాటు కార్డు రావాలంటే అవసరమైన అర్హతలు ఉన్నాయా లేదా అనే వివరాలతో పాటు దరఖాస్తు చేసుకున్న చోటే ఆ కుటుంబం నివసిస్తుందా లేదా అన్న వివరాలను కూడా పకడ్బందీగా సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న 490,000 మంది అప్లికేషన్లను వెరిఫై చేయగా వాటిలో 75,000 పైగా రిజెక్ట్ అయినట్టు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం 415,000 దరఖాస్తులను అధికారులు విచారణ చేస్తున్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను ఇచ్చే ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు 360 డిగ్రీల కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా గతంలో కార్డులున్న మరో కార్డులు ఆ వ్యక్తి పేరున్న 2 చోట్ల కార్డున్న వాటన్నింటినీ ఆ సాఫ్ట్వేర్ రిజెక్ట్ చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్కు ఆధారం లింకు చేయడంతో దరఖాస్తు చేసుకున్న కుటుంబం యొక్క వివరాలు రావడంతో అనర్హతలు ఉంటే వెంటనే ఆ సాఫ్ట్వేర్ ఆ దరఖాస్తును రిజెక్ట్ చేస్తుంది. ఈ ప్రక్రియతో అధికారులకైతే సగం పనిభారం సాఫ్ట్వేర్ తగ్గించినట్టయింది. సాఫ్ట్వేర్ని ఆధారం చేసుకోకుండా కొన్ని ప్రాంతాల్లో ప్రత్యక్ష విచారణ కూడా చేస్తున్నారు అధికారులు. దీనికోసం అధికారులు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్ళి సరైన వివరాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తున్నారు. రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి కార్డు రావాలంటే కొన్ని షరతులను విధించింది ప్రభుత్వం. ప్రభుత్వం సూచన ప్రకారం బీపీఎల్లో ఉన్నవారికి ప్రాధాన్యతనివ్వగా, వారితో పాటు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఆదాయ పరిమితి 2 లక్షలుగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి 150,000గా నిర్ణయించడంతో పాటు గ్రామాల్లో 7 ఎకరాలు, పట్టణాల్లో 3 ఎకరాలు ఉన్న వారికి కారు ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లాంటి వివరాలను ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తున్న అధికారులు సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారి దరఖాస్తులను అధికారులు ఫైనల్ చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మీ సేవలో ఆప్షన్ రావడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు పెళ్ళైన వారి కుటుంబాల్లోని వ్యక్తులను తొలగించడం, వేరే దగ్గర యాడ్ చేయడం లాంటి ఆప్షన్లను ఏవీ సైట్లో ఓపెన్ కావడం లేదు. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి, మార్పులు చేర్పులు చేసుకునే వారికి ప్రస్తుతానికి అవకాశం లేకుండా పోయింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు తెలంగాణలో రేషన్ కార్డు వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేటు.